వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల ది గాడ్స్ నేచర్. ఇక్కడెక్కడ ఉన్నాం తెలుసా మనం? ఇప్పటి వరకు మనం రెడ్డి రాజుల మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం కదా, ఆ డాక్యుమెంటరీలో భాగంగా వెన్నముద్ద కృష్ణుడు టెంపుల్కి వచ్చాము. ఇది ఎక్కడుందంటే సింగిజ్ ఖాన్ అనే విలేజ్లో ఉంది. యాక్చువల్లీ ఇది ఒక వ్యూవర్ అడిగారు కదా వెన్నముద్ద టెంపుల్ అని, ఆయన కోసం ఇక్కడికి వచ్చాను. మీకు విషయం తెలుసా, గుడి చుట్టూ ఎందుకు తిప్పి చూపిస్తున్నానో? నేను ఫస్ట్ టైం అండి ఇది యూట్యూబ్ చరిత్రలో, ఫస్ట్ టైం ఒక టెంపుల్ కాకుండా అదర్ పర్సన్ షూట్ చేయటం. ఇక్కడ ఫస్ట్ టైం వెన్నముద్ద కృష్ణుడు పిక్ సంపాదించాను నేను అక్కడి నుంచి. అది గ్రేట్నెస్ యాక్చువల్లీ. సో మీరు చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. చాలా వాల్యుబుల్ అయిన విగ్రహం ఇది ప్రపంచంలోనే వరల్డ్ వైజ్. టెంపుల్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా వాల్యుబుల్. ఇక్కడ పూజారులు అస్సలు ఎలా చేయలేదు, వాళ్ళకి తెలియకుండా నేను రెండు పిక్లు తీశాను. క్లీన్ చేస్తున్నప్పుడు ఒకటి, పూజ చేసిన తర్వాత ఒకటి తీశాను నేను. మీరు చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం అన్నమాట ఇది.
నీకు విషయం తెలుసా? ఈ టెంపుల్ కట్టింది రెడ్డీ కింగ్డమ్ టైంలో యాక్చువల్గా. తర్వాత ఈ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించుకున్నప్పుడు, అంటే ఆయన విన్ అయినప్పుడు, ఆయనకి ఆస్థానంలో కొంతమంది కవులు వాళ్ళ కవితల్లో కొన్ని చెప్తున్నప్పుడు ఆయన వెన్నముద్ద కృష్ణుడు ఎలా ఉంటాడో ఊహించుకొని ఆయన్ని ప్రతిష్ఠ చేయాలి అనే ఆలోచన ఆస్థానంలో వస్తుందన్నమాట ఆయనకి. ఆయన ఈ విగ్రహాన్ని నేచురల్గా కొండవీడి కొండ మీద ప్రతిష్ఠ చేయాలనుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఆయన సింగిస్ ఖాన్ అంటే కొండవీ దాని మీద కోట కాబట్టి, సో కింద ఉన్న సింగిస్ ఖాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అదే వెన్నముద్ద కృష్ణుడు. దీన్ని కంప్లీట్ నల్లరాయితో చేశారు. వరల్డ్ వైజ్ ఉన్న విగ్రహాల్లో ఇది మోస్ట్ ఫేమస్ విగ్రహం అన్నమాట, చాలా వాల్యుబుల్ విగ్రహము. దట్ ఈ విగ్రహాన్ని చూసే ఇస్కాన్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కట్టడానికి ముందుకొచ్చారు. ఈ విగ్రహం మూలాధారం అన్నమాట, అంత ఫేమస్ ఈ టెంపుల్. చూసేసేయండి మీరు, చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు యూరోపియన్ వాళ్ళు కృష్ణుడిని ఎందుకు పూజిస్తారు అది మనం ముందు ముందు వీడియోస్లో చెప్పుకుందాం. వాళ్ళకి చాలా బాగా నచ్చి ఇస్కాన్ టెంపుల్లో ఈ వెన్నముద్ద కృష్ణుడిని ఈ విగ్రహాన్ని తీసుకెళ్తారు అనే నానుడు ఉంది. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి వాళ్ళు గోల్డెన్ టెంపుల్ కట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడైతే నన్ను పూజారి గారు ఎలో చేయలేదు, మీకోసం చాలా కష్టపడ్డాను, మీరు చూసేసేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటి అనేది నేను చెప్పను, ఫ్లోలో చూసేసేయండి, అది రెడ్డీ కింగ్డమ్ కిందకే వస్తుంది. సో టు బీ కంటిన్యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే చూసి ఎంజాయ్ చేసేసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. నిజం చెప్పాలంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ పోతుందండి వ్యూస్ రాకపోతే. నాకు చెప్పాలన్న కాన్సెప్ట్ కూడా చెప్పలేకపోతున్నాను.